జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగణ పాదయాత్ర విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర నిర్వహిస్తారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అచ్చెన్ నాయుడు ఇతర కీలక నేతలు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగణం పాదయాత్ర విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర నిర్వహిస్తారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అచ్చెన్ నాయుడు ఇతర కీలక నేతలు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగణం పాదయాత్ర విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర నిర్వహిస్తారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అచ్చెన్ నాయుడు ఇతర కీలక నేతలు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది. ఈ సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈ విజయోత్సవ సభ గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, పరిశ్రమ చెప్పండి. హలో పరిశ్రమ చెప్పండి. ప్రస్తుతం ఈ రోజు 20వ తారీఖున విజయనగరం జిల్లా నిల్మల నియోజకవర్గం పోలిపల్లి దగ్గర జరుగుతున్న భారీ బహిరంగ సభ నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభని భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ భారీగానే ఏర్పాట్లు చేస్తుండే రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ వచ్చి సభాస్థలను పరీక్షించడం,
సభ సరిక సక్రమంగా జరిగేటట్టు చూసుకునే విధంగా గత రాష్ట్ర రాజకీయాలందరూ వచ్చి ఇక్కడే ఉన్నారు। అయితే ఈ సభకి పవన్ కళ్యాణ్ అనేది పెద్దగా అట్రాక్షన్ అనిపిస్తుంది। జనసేన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని భారీగానే జనసమీకరణ చేస్తున్నారు। అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఈ నలుగురు ఒకే వేదిక మీదకి రావడం కోసం ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట। అసలు ఏం జరుగుతుంది ఈ సభను ఎలా సక్సెస్ చేయాలని రాజకీయ నాయకులు చూస్తున్నా ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుంది మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయా లేదా నింత వరకు ఉత్కంఠ అయితే ఉంది ఈ ఉత్కంఠ నిన్నటి వరకు కూడా రాత్రి 10:30 వరకు కూడా పవన్ కళ్యాణ్ అసలు వస్తున్నారా రాలేదనే ఉత్కంఠ మాత్రం అక్కడ నెలకొనేట్టే ఉంది। ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారా రాలేదనే మీమాంసలోనే ఉన్నారు ప్రజలంతాను। భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలోనే అతి పెద్ద స్టేజ్ 100x200 పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి సుమారు 3 నుంచి 4 లక్షల మంది ఇక్కడికి వచ్చే విధంగా ప్రజలను సమీకరణ చేస్తున్నారు। దీనికి సంబంధించి రాష్ట్రం నుంచి 7 రైళ్లు స్పెషల్ గా 8 ట్రైన్స్ వేయడం జరిగింది। దీంతో పాటు 500 బస్సులు ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ నడగా గవర్నమెంట్ నిరాకరించడంతో ఒరిస్సా నుంచి మళ్ళీ బస్సులు తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది। ఈ బస్సులతో జన సమీకరణ మాత్రం గట్టిగానే చేస్తున్నారు। సుమారు 3 నుంచి 4 లక్షల వరకు జనాన్ని సమీకరించి ఇక్కడ నుంచి ఇదే సభా ప్రాంగణం నుంచి 2024 ఎన్నికలకి శంకరావం పూరిద్దం అనే ఒకే ఉద్దేశంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ రూప పరిశ్రమ। మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు, ఇంకా ఎవరు ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొనే అవకాశం ఉందంటారు? ముఖ్యనేతలు అంటే బాలకృష్ణ సెపరేట్ అట్రాక్షన్ గా వస్తున్నారు, పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు యువగణ పాదయాత్ర వస్తుంది, తెలుగుదేశం పార్టీ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలు వీళ్ళంతా కలిపి ప్రజెంట్ ఎమ్మెల్యేలు కలిపి అందరూ ఈ వేదిక ఒకే వేదిక మీదకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। అంతకు మించి ఇంకా ఎవరు సెపరేట్ గా స్పెషలిస్ట్ గా నాయకులు వస్తున్నారు సమాచారం అయితే ఇంతవరకు లేదు రూప। రైట్ పర్సన్, థ్యాంక్ యూ।